కాళేశ్వరం అవకతవకలపై ఎన్డీఎస్ఏ బృందం జలసౌధలో ప్రాజెక్ట్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, హైడ్రాలజీ డిజైన్స్ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులపై ప్రశ్నలు వర్షం కురిపించింది. బుధవారం 5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఎన్ చీఫ్ మురళీధర్, ప్రస్తుత ఈఎన్సీ అనిల్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్, గతంలో డిజైన్స్ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన నరేందర్ రెడ్డి కూడా, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్తో పాటు హైడ్రాలజీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో మాట్లాడారు. ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. అసలు మీరు డిజైన్ చేసింది బ్యారస్ కోసమా లేదా డ్యామ్ కోసమా అని అడిగినట్లు తెలుస్తుంది. డిపిఆర్లో ఏముందో చూసి చెప్పాలని కోరినట్లు సమాచారం. బ్యారస్ను ఫ్లోచింగ్ కింద డిజైన్ చేసి రిసిట్ కింద ఎందుకు మార్చారని ఆరాధిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక బ్యారేజ్ల నిర్మాణ స్థలాన్ని అన్నారం 2.2 కిలోమీటర్లు, సుందిల్ల 5.6 కిలోమీటర్ల దూరం ఎందుకు మార్చారు, అలా మార్చడానికి కారణమేంటి, కొత్తగా మార్చిన చోట నేల స్వభావం సరైందా లేదా పరీక్షించారా అని అడిగినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్ చెప్పండి, హై పవర్ కమిటీ వేసినట్లు తెలుస్తుంది. ఇక ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎన్డీఎస్ఏ బృందం అయితే విచారణ చేపట్టింది, ఈ నేపథ్యంలో హై పవర్ కమిటీ అవసరం ఏంటి అని కూడా ప్రశ్నలు వర్షం అందిస్తున్నట్లు తెలుస్తుంది. కమిటీ సలహా తీసుకునే ఎందుకేనా? ప్రసన్న, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు అనంతరం అయితే ప్రత్యేక నివేదిక కోరుతూ అయితే ఎన్డీఎస్ఏ కమిటీకి ఒక ఆహ్వానాన్ని పలకడం జరిగింది. ఆహ్వానం మేరకు ఎన్డీఎస్ఏ కమిటీ గతంలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు అయితే 3 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుగా బ్యారేజ్ కానీ అదేవిధంగా అన్నారం సుందీర్ల బ్యారేజ్లను పరిశీలించి కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా అక్కడ కొన్ని శాంపిల్స్ కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్ళిన అనంతరం నిన్న తిరిగి రాష్ట్రానికి 2వ సారి అయితే పర్యటనలో భాగంగా 3 రోజుల పర్యటనలో భాగంగా రావడం జరిగింది. నిన్న ఈరోజు అయితే ఈ యొక్క నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులతో అయితే జలసౌధలో సమీక్ష నిర్వహించేందుకు అక్కడ ఎన్డీఎస్ఏ అధికారులు అయితే ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న తొలి రోజు జరిగినటువంటి సమీక్షా సమావేశంలో అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ యొక్క మెయిన్గా డిజైన్స్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ పైన అయితే పూర్తి స్థాయిలో అధికారులను ప్రశ్నించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి విధి విధానాలను గురించి పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డిజైన్స్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైన్స్ను అక్కడ పర్టికులర్గా అక్కడ వాళ్ళు మెయింటైన్ చేయని పరిస్థితిలో డ్యామ్కు మధ్య ఉండాల్సినటువంటి దూరం కూడా పెరిగింది. మొదలు ఏదైతే డ్యామ్కు మధ్య దూరాన్ని నిర్ణయించుకున్నారో అది కాకుండా అంతకు మించి చేసిన నేపథ్యంలో ఆ యొక్క స్థలాన్ని తిరిగి పరీక్షించారా లేదా అక్కడ అనువైందా లేదా అనేటువంటి అన్ని అంశాలపై కూడా ఆ ఎన్డీఎస్ఏ కమిటీ అయితే ఇంజనీర్ల నుంచి అయితే సమాచారం రాబట్టింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో గతంలో స్టేట్ ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్తో పాటు అదేవిధంగా అక్కడ కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసినటువంటి వెంకటేశ్వర్లను కూడా నిన్న ఎన్డీఎస్ఈ అధికారులు ప్రశ్నించడం జరిగింది. అక్కడ ఎన్డీఎస్ఈ అధికారులు కాళేశ్వరం నిర్మాణ సమయంలో జరిగినటువంటి పరిణామాలపై అయితే పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా కాళేశ్వరం నిర్మాణ సమయంలో డిజైన్స్తో పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ పైన దీనిపైన ఒక హై పవర్ కమిటీని నియమించడం జరిగింది గత ప్రభుత్వం. ఈ యొక్క హై పవర్ కమిటీ నిర్ణయించినటువంటి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కానీ అప్పుడు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కానీ దానికి సంబంధించినటువంటి మినిట్స్ బుక్ ఉంటుందో దానిపైన కూడా ఆరా తీయడం జరిగింది. దానికి సమాచారాన్ని కూడా ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నిర్మాణాల్లో పూర్తి స్థాయిలో అక్కడ మానవ తప్పిదాలు ఎక్కువ ఉన్నట్టు కూడా నిన్న ఎన్డీఎస్ఏ కమిటీ అయితే ఒక స్పష్టతకు వచ్చినట్టు మనకు తెలిసింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కుంగుబాటు అనంతరం జరిగినటువంటి పరిణామాలపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులను అయితే నిన్న జరిగినటువంటి తొలి సమావేశంలో సుమారు 5 గంటల పాటు కూడా అధికారులను కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్న నేపథ్యంలో ఇక్కడ ప్రాజెక్టును ఏ విధంగా నిర్మాణం చేయాలనుకున్నారంటే కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ బ్యారేజెస్ పెడదామనుకున్నారా లేదంటే అక్కడ డ్యామ్లను నిర్మిద్దామని అనుకున్నారా, దీనికి సంబంధించినటువంటి డిపిఆర్లను కూడా కోరడం జరిగింది. ఎందుకంటే డిపిఆర్ ప్రకారం చేశారా లేదంటే ఏ విధంగా ముందుకు సాగారనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఎన్డీఎస్ఈ అధికారులు సంబంధిత అధికారులను అయితే ప్రశ్నించడం జరిగింది. దీనికి కూడా అధికారులు కూడా స్పందిస్తూ వారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ప్రసన్న, రైట్, రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.